అనుభవిస్తున్న కాలంలో రాజు మరణిస్తే తాను రాజ్యాన్ని కోల్పోయి రాజరికం లేక రాణి పదవి కూడా లేకుండా అవతలి రాజు చేత అరణ్యాలకి తరుమబడితే అరణ్యాల్లో జీవిస్తోంది. అలాంటి కాలంలో కార్తీక వ్రత విధానాన్ని గురించి ఎవరో ఒక పండితుడు చెప్తూ ఉంటే ఆవిడ వినడానికని వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. ఏమిటమ్మా కన్నీరు కారుస్తున్నావు? ఏదో తెలియని దుఃఖం వస్తోంది, ఏదో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి స్థితిలో నేనున్నాను? బ్రహ్మాండమైన పట్టపరుపుల మీద నిద్రించేటటువంటి దాన్ని, గులాబీ రెక్కలన్నీ వేసినటువంటి స్వచ్ఛమైనటువంటి జలంతో మాత్రమే స్నానాన్ని చేస్తూ ఉండేదాన్ని, అనేక ఆభరణాలను వేసుకుంటూ ఉండేదాన్ని, వింజామరలతో నిరంతరం వేయించుకుంటూ ఉండేదాన్ని, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండమైన పల్యంకిక పలకీలో ప్రయాణిస్తూ ఉండేటటువంటి లక్షణం కలిగిన దాన్ని, 10 మందికి ఆహారాన్ని పెట్టేటటువంటి విధంగా ఉంటూ దాసీజనం అందరూ గౌరవిస్తూ ఉంటే జీవించేదాన్ని, నా స్థితి ఎందుకు ఇలా అయిందో తెలియక పరమేశ్వరుని గురించి ప్రశ్న చేయాలనే ఆలోచనతో ఒక్కసారి కన్నీరు అలా వస్తే నువ్వు చూస్తున్నావు, అది కారణం ఉందేవాడు. అయితే సరే, నేను చెప్పేటటువంటి వృత్తాంతాన్ని అంతటినీ విను నువ్వు. నిశ్చయంగా నీకు జాతిస్వరత్వం అంటే వెనుక జన్మ ఆలోచన నీకు తెలుస్తుంది ఆయన అన్నాడు. కార్తీక పురాణంలో ఒక విశేషం ఉంది. మనం ఏదైనా చేస్తూ ఉన్నట్లయితే మనకి సంబంధించిన ఈ స్థితి రావడానికి కారణమేమిటి అనేది ఒక ఆలోచనగా వస్తుంది అంటాడు మహానుభావుడైనటువంటి పురాణకర్త. అంచేత ఆలోచించమ్మా నీకు. అలా 2-3 రోజులు విన్న తర్వాత తనకి తోచింది ఆలోచన. అవునయ్యా, నేను పొరపాటు చేశాను, చాలా పెద్ద పొరపాటు చేశాను. ఒక జన్మలో అర్చకుని భార్యగా ఉంటూ అర్చకుడు తెచ్చేటటువంటి వస్తుద్రవ్యాలన్నిటినీ కూడా అమ్ముతూ ఉండేవాడిని. దాన్ని ఎప్పుడూ కూడా అర్చకుడు ఏవేవో వస్తువుల్ని తెస్తూ ఉంటే ఆ ద్రవ్యాలని అమ్ముతూ ఉండేదాన్ని చాటుగా. ఆయన మామూలుగా దైవద్రవ్యం వచ్చిన తర్వాత ఏమేమి చేశావని అడిగితే ఎవరికో దానం చేశాను అనే చెప్పేదాన్ని తప్ప ఏనాడు వాటిని సొమ్ము చేయకుండా మాత్రం ఉండలా. ఈ అమ్మకానికి అలవాటుపడి ధనాన్ని సంపాదించే దుర్బుద్ధి కలిగిన నాకు స్వామికి సంబంధించిన వస్త్రాలని, స్వామికి సంబంధించిన ఆభరణాలని, స్వామికి సంబంధించిన ఇతరమైన విలువైన వస్తువులని అమ్మాలనే దుర్బుద్ధి పుట్టింది. అలా చేశాను కాబట్టే ఈ జన్మలో రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజుకి భార్యగా, రాజుని కోల్పోయిన వితంతువుగా ఈ అరణ్యంలో ఇక్కడ జీవిస్తున్నాను. ఈ విధమైన స్థితి నాకు పోవాలి అంటే నేనేం చేయాలి? సరే, ఈ జన్మలో నీకు తీరదు కానీ మరు జన్మలో ఈ కష్టానికి సంబంధించిన ఫలితం ప్రాయశ్చిత్త రూపంగా నీకు ఆనందకరంగా కలుగుతుంది. ఆ రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజు యొక్క భార్య ఎలుక జన్మని ఎత్తింది తరువాతి జన్మలో. ఆ ఎలుకని దేవ ఆలయంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో అర్చకుడు కొట్టడం కోసమని నేల మీద కర్రబెట్టి బెదిరిస్తే వెలుగుతున్నటువంటి దీపపు ఒత్తిని నోట కరుచుకుని అది అలా నిదానంగా అడుగులు వేసుకుంటూ పరిగెత్తి ఒకచోట ఆగి అలా వెళ్ళింది. ఎక్కడ అది ఆగిందో అక్కడ ఆ వెలుగుతున్నటువంటి దీపం దగ్గర నుండి తెచ్చిన వత్తిని నోట కరుచుకుని వచ్చిన కారణంగా ఆవునెయ్యిందనే అభిప్రాయంతో ఆగిన ప్రతి చోట ఉన్నటువంటి దీపం ఈ దీప శిఖ అంటే దీపానికి చివరి ఉండే జ్వాల కారణంగా దీన్ని వెలిగించింది. 2వ దీపాన్ని ఆరి ఉన్నదాన్ని, 3వ దీపాన్ని వెలిగించినట్లయింది, 4వ దీపాన్ని వెలిగించినట్లయింది. అది పరిగెత్తుకుంటూ ఒక క్షణం ఆగింది. అర్చకుడు కానీ వెళ్ళిపోతే మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళిపోదామని, కానీ అర్చకుడు వస్తాడేమో అనే భయంతో ఒక చోట ఆగింది. అక్కడ ఆరిపోయినటువంటి దీపపు ఒత్తికి తన నోట కరుచుకున్న ఒత్తి చివర ఉన్నటువంటి అగ్ని ముట్టుకోగా అది వెలిగింది. అలాగే 3వ ఒత్తి, అలాగే 4వ ఒత్తి మొత్తం వెలిగాయి. అర్చకుడు గట్టిగా కర్రతో పరిగెత్తుకుంటూ రాగానే ఆ చిన్న తూములోంచి పారిపోయాడు. అంతే,
ఈ నాలుగు దీపాలని అమోఘమైన కార్తీక మాసంలో అందున పూర్ణిమ నాడు సరైనటువంటి ఘడియలలో వెలిగించినటువంటి కారణంగా మనుష్య జన్మని పొందింది ఆమె. వెంటనే నమస్కరించింది, నేను చేసిన దోషం నాకు అర్థమైంది, ఇన్ని జన్మల తర్వాత నేను ఈ స్థితిని పొందగలిగానని నాకు తెలిసింది. హృదయపూర్వకంగా కాకుండా నాలుగు దీపాలని ఆ ఆలయంలో వెలిగించిన కారణంగానే నాకు ఈ ఉత్తమ జన్మ లభిస్తే నిజంగా భక్తితో శ్రద్ధతో కానీ ఇలా నాలుగు దీపాలనైనా సరే కనీసం దేవ ఆలయంలో పెడితే ఇంకెంతటి ఉత్తమ స్థితి నాకు కలుగుతుంది అని ఆవిడ ఆనందపడుతూ ఉంటే అకస్మాత్తుగా మరో ముగ్గురు అక్కడికి వచ్చి, అమ్మా ఇంత గొప్పదైనటువంటి విశేషాన్ని నువ్వు చెప్తున్నావే, మా ముగ్గురికి ఉత్తమ లోకాలు రావడం కోసం నీ చేసినటువంటి పుణ్యంలో కొంత ఫలితాన్ని మాకు దానం చెయ్యి అని అడిగితే, ప్రమిదడి పెట్టినటువంటి ఫలితాన్ని ఒకనికి, దాంట్లో ఆవునేతిని వేసినటువంటి ఫలితాన్ని ఒకనికి, వత్తివేసి వెలిగించినటువంటి ఫలితాన్ని ఒకరికి ఆమె ధారపోసింది. ఆ ముగ్గురికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. వాళ్ళెవరు అంటే ఆ ఇద్దరు విప్రులు, అంటే మొట్టమొదటిసారిగా అక్కడికి వచ్చి ఉద్యోగంలో చేరి వస్తు ద్రవ్యాలని దాచడానికి వచ్చినటువంటి విప్రుడు ఒకడైతే, బాటసారిగా వచ్చినటువంటి విప్రుడు రెండవవాడైతే, వీళ్ళిద్దరినీ చంపేసి వ్యాఘ్రం కారణంగా పులి కారణంగా మృత్యువు యొక్క వాత పడ్డటువంటి కిరాతుడు మూడవవాడు. ఆ ముగ్గురు కూడా అన్నారు, అమ్మా మన నలుగురం ఒకచోటే ఉండేవాళ్ళం, మన చరిత్ర ఇది, ఈ దీపాలని స్వయంగా చూసిన తర్వాత నాకు ఆ విశేషాలన్నీ గుర్తొస్తున్నాయి అని ఒకరి తర్వాత ఒకరు నలుగురు ఆ విశేషాలను అనుకుని కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలు లేకుండానే దీపాలని వెలిగించిన ఇంతటి ఉత్తమ ఫలితం లభిస్తూ ఉంటే నిజంగా కార్తీకంలో ఆవు నేతి దీపాన్ని కానీ వెలిగించినట్టయితే, అందున శివాలయంలో వెలిగించినట్టయితే ఇంతటి అమోఘమైన పూర్వ జన్మ జ్ఞానంతో పాటు జాగ్రత్తగా ఉండాలి, బుద్ధితో ప్రవర్తించాలనే ఊహ కలుగుతుందా? కాబట్టి ఇక్కడి నుండి ప్రతి కార్తీక మాసంలో కూడా ఎప్పుడూ ఆగకుండా జీవించినంతకాలం ప్రతి కార్తీకంలోనూ చక్కనైనటువంటి భక్తితో నాలుగు దీపాలనైనా వెలిగించి అయ్యవారికి అమ్మవారికి సమర్పిస్తానని మొక్కుకున్నారు నలుగురు కూడా. గమనించుకు చూసుకోవాలి, మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఒక శ్లోకం కనిపిస్తుంది, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే. అమ్మా మంత్రం లోపించినప్పటికీ చేయవలసిన తంతు సరిగా లేకపోయినప్పటికీ నాలో భక్తి అనేది ఏమాత్రము కూడా కనిపించకపోయినప్పటికీ ఏ పూజని నేను చేశానో ఆ పూజా విషయంలో నువ్వు అనుగ్రహాన్ని చూపిస్తూ పరిపూర్ణంగానే అయింది, పూజ చక్కగా అయిందని నువ్వు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నానని చివరిలో చేస్తావు. మంత్రం లేకపోతే నేరం కాదు, శ్లోకాలు స్తోత్రాలు చదవచ్చు, లేదా నోటితో తెలుగులోనైనా సరే అమ్మవారికి మనకి తోచిన భాషలో అమ్మవారికి స్తుతిని చేయవచ్చు. క్రియాహీనం, కొబ్బరికాయని కొట్టనందువల్ల అమ్మ కోపించదు, హారతిని ఇవ్వలేదేమిటని ప్రత్యేకంగా ఒక లెక్క రాసుకుని దీంట్లో హారతి వీడు ఇవ్వలేదు కాబట్టి ఇంత పాపాన్ని జమగడదాం అనుకోదు ఆవిడ. కానీ ఒకటేమిటంటే భక్తిహీనం, భక్తి కానీ లేకపోతే ఆవిడ అంగీకరించలేదు. అందుకని శ్లోకంలో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అనే మాట సరికాదు, భక్తి లేకుండా ఇంకా పూజ చేసి ప్రయోజనమేముంది? ఎక్కడి నుంచో శ్లోకం అలా వస్తుంటే మనం చదువుతున్నాం తప్ప, మంత్రం లేకుండా క్రియ లేకుండా భక్తిహీనం భక్తి కూడా లేకుండా ఇంకా నువ్వు పూజ చేసింది ఏమిటి, ఏమిటి ఉండి నువ్వు పూజ చేసావు, ఇవన్నీ హీనమైతే ఆలోచించుకోవాలి. అందుకని ఈ కథ ఏం చెప్తోందంటే, ఆవేళ నేను భక్తి లేకుండా కేవలం ఎక్కడికో నా ప్రాణాన్ని బతికించుకోవడం కోసం ఏ తూము దొరుకుతుందా, రెండు తలుపులు వేసిన చోట కింద ఏమైనా ఖాళీ ఉందా అని అవన్నీ వెతుకుతూ ఉంటే పొరపాటున నాలుగు దీపాలు వెలిగాయి. వెలిగిన నాలుగు దీపాల విషయంలోనూ వెలిగించబడిన తీరులో భక్తి లేకపోతేనే ఇంత ఫలితాన్ని ఇస్తే, భక్తి ఉంటే ఇంకెంత ఫలితం ఇస్తుందో. కాబట్టి
భక్తి లేకుండా వెలిగించను, భక్తితోనే వెలిగిస్తాను. అలా వెలిగించినప్పుడే పుణ్యం రావాలి, పుణ్యం వస్తుంది నాకనే ధైర్యం నాకు కలుగుతుందని ఆమె అన్నప్పుడు ఈ ముగ్గురికి కూడా ఒకరికి ప్రమిదని పెట్టినందువల్ల వచ్చిన ఫలం, ఒకరికి నూనెని పోసినందువల్ల అంటే ఆవు నేతితో పూరించినందుకు వచ్చిన ఫలం, ఒకరికి ఒత్తిని వేసి వెలిగించినటువంటి ఉత్తమ ఫలితము లభించి ఆ ఫలితం ద్వారా వాళ్ళు వాళ్ళు పూర్వజన్మ జ్ఞానాన్ని పొందగలిగారు. కాబట్టి గమనించుకోవాలి, కార్తీక మాసంలో దీపం, నిజమైనటువంటి భక్తి మీకు లేదు, ఎక్కడికో వెళ్ళిపోవాలి, 6 గంటలకి అత్యవసరమైనటువంటి పని మీద, లేకపోతే ఉద్యోగానికి ముప్పు వాటిల్లేంతటి భయంకరమైన పరిస్థితి ఉంటే అకస్మాత్తుగా 5 బావుకి వచ్చేసి ఏదో అక్కడ గీసేసి వెలిగించేసి పారిపోదు. అక్కడేదో అమోఘమైనటువంటి కార్తీక పురాణంలో వాళ్ళకి ఉత్తమ జ్ఞానం, పూర్వజన్మ జ్ఞానం అనేది కలగడం కోసమని అంతటి సంస్కారం, సంప్రదాయం, నిరంతర శ్రద్ధ, భక్తి అన్నీ ఉంది కాబట్టి వాళ్ళకి కలిగింది తప్ప మనకంతటి భక్తి శ్రద్ధ అనేటటువంటివి అకస్మాత్తుగా సంభవించడం కష్టమా సుఖమా ఆలోచించండి, చాలా కష్టం. కాబట్టి తగినంత సమయాన్ని చేసుకుని దీపాన్ని వెలిగించాలి తప్ప ఏమాత్రము సమయము లేనప్పుడు హడావిడిగా దీపాలని వెలిగించడము అని అంటే వంట కోసం మనం పొయ్యిని వెలిగించుకుంటే ఎంతో అంతే ఇది కూడా. వంటకి పొయ్యిని వెలిగించుకున్నట్టయితే ఏ పుణ్యము ఎలా రాదో అలాగే భక్తి లేకుండా ఊరికే దీపాలని 100,000 వెలిగించినా ప్రయోజనం ఏమాత్రము ఉండదు. భక్తిహీనం, భక్తి లేకుండా చేయొద్దు, భక్తితోనే చేయండి అని ఈ కథ మనకి సంపూర్ణంగా వివరించి చెప్తుంది. ఈ కార్తీక మాసంలో దీని అందరూ అనుసరించాలి. స్వస్తి. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నంబర్ 9010222333.